రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు లభించిన రిజర్వేషన్లను మతమార్పిడి పొందిన ఎస్సీలకు కూడా ఇవ్వాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని సోము వీర్రాజు ఘాటుగా విమర్శించారు. మతమార్పిడి చేసుకున్న వాళ్లకు ఎస్సీ రిజర్వేషన్ కొనసాగించడం సరైంది కాదన్నారు. ఆ ప్రతిపాదనని సీఎం జగన్ విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి క్రిస్టియన్స్ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీస్ కి ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ ని మత మార్పిడి పొందిన ఎస్సీస్ కూడా ఇవ్వాలి అనే తీర్మానాన్ని అసెంబ్లీలో చేయడం ఓట్ల కోసం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్మానాల్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం అసెంబ్లీని వినియోగించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. దీని మీద రాష్ట్ర పార్టీ దీన్ని ముఖ్యమంత్రి